సంపాదన గురించి మన అప్లికేషన్ పెట్టడం జరిగింది సార్. విలేజ్ సెక్రటరీ మా సెక్రటరీ ఉన్నారు. మన విలేజ్ వాలంటీర్స్ వార్డ్ వాలంటీర్స్ ఇవన్నీ 2,36,334 మందికి మనం బెనిఫిట్ ఇవ్వగలిగితే ఈ సంవత్సరం 2,62,495 మంది బెనిఫిషరీస్ కి ఈ కార్యక్రమం బెనిఫిట్ పొందుతున్నారు. సో ఇది లాస్ట్ ఇయర్ మనం అక్టోబర్ 4 అక్టోబర్ లో చూపించాలి. కానీ కోవిడ్ సిచ్యువేషన్ లో ముఖ్యమంత్రి గారు ఈ ఆర్టీ ట్యాక్స్ మ్యాక్సిమం డ్రైవర్స్ కి గత 3 నెలల నుంచి వాళ్ళ అప్లికేషన్ వచ్చిన కూడా వెరిఫై చేసి వాళ్ళందరూ అందరికీ కూడా నేను చూశాను, నేను విన్నాను, నేను విన్నాను అని చెప్పి నేను ఇచ్చిన మాటకు ఈ రోజు కట్టుబడి ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు మీ అందరి బ్యాంక్ అకౌంట్లలో ఆంధ్ర మినిస్టర్స్ అందరూ కన్సర్న్ డిస్ట్రిక్ట్స్ మీద మాట్లాడటం జరుగుతారు అని చెప్పి మనం చూసిన పాత పూర్తి ఎట్టి పరిస్థితుల్లో ఈ డబ్బు జమ చేసుకునే అవకాశం ఏ విధంగా ఒకవేళ అభ్యుదయం చేసుకుంటారు జమ చేసుకునే విధంగా బ్యాంక్ పరిస్థితులు మాట్లాడి అనేకంలో బ్యాంక్ అకౌంట్స్ కింద వాటిని మార్పు చేసి ఆ సర్వత్రం పరిగణించాలి. వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి 11,595 ట్రాన్స్ఫర్ అప్లికేషన్స్ అంటే 2,33,254 మూడు సంవత్సరం ఇబ్బందులు పడతామన్నకు తొలగా ఉండాలని ఉద్దేశంతోనే ఈ జూన్ మాసంలో రకరకాల వర్గాలకు తొలగా విధానాలు సాగుతున్నాను. ఆటోషోలో ఎక్కువ పక్షిషోలో ఎక్కువ పదో తారీఖున రజకులు నాలుగు గ్రామాలను తెలుసుకుంటూనే ఎప్పుడైనా కూడా రాష్ట్రానికైనా మంచిది, దేశానికైనా కూడా అది మంచిది. ఇది అక్కడి వర్గంలో ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నప్పుడు ఎంతమంది పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే 2,68,400 మంచి జరగాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చేస్తాము. అందరికీ కూడా నేను ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్పదలుచుకున్నా, ఎక్కడైనా పొరపాటున ఎవరికైనా రాని పరిస్థితి మీ అనుభూతిని పంచుకోవాలన్నటువంటి ఎదురు చూస్తున్నాను. మిత్రులు అందరూ ప్రజలకి ప్రజలు రాజకీయ నాయకులు ప్రతిపక్ష పార్టీ ఏమని మాట్లాడతారు కానీ భగవంతుడు మాత్రం ముందు ఆశీర్వదిస్తారని ప్రజలందరూ కూడా చెప్పుకోవాలి. డాక్టర్ సార్ డాక్టర్ ముఖ్యంగా ఈ 1 సంవత్సర కాలంలో ఈ మీరు చెప్పిన పథకాలన్నింటినీ 5 సంవత్సరాలలో చేయాల్సిన పథకాలని 1 సంవత్సరంలో 100% చేసి చూస్తున్నారన్నా, దాని గురించి మేము అసలు ఎంత ఆలోచిస్తున్నాం, ఎలా చేస్తున్నారు జగన్ ఎక్కడొస్తుంది డబ్బు అనేది ఆలోచించారన్నా, మీరు ఎన్ని బాధలున్నా మా పేద ప్రజల కష్టాలని ఆలోచించి మాకు ఇంత సాయం చేస్తున్నారంటే మేము అసలు నమ్మలేమన్నా, ముఖ్యంగా నమ్మలేదు మీ ప్రభుత్వం. సార్ ఒకసారి సార్ సార్